నరేంద్ర మోడీ, కేసీఆర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి ఆయన్ని సీఎం చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకి 31 కేసులు ఉన్నాయి. అఫిడేవిట్లో కూడా అంత పెద్ద అఫిడేవిట్ ఎప్పుడు ఎవరు చూసుండడు. ఒక రికార్డ్ అనుకోవచ్చు, అంత పెద్ద అఫిడేవిట్ ఇంత పెద్దది ఉంది జగన్మోహన్ రెడ్డికి. అందుకని ఆయన అయితే చెప్పిన మాట వింటారు, ప్రధానమంత్రి చెప్పిన మాట వింటారు, కేసీఆర్ చెప్పిన మాట వింటారు, కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఆయన కాంప్రమైజ్ అయిపోతారని తెలుసు, తెలుసు వాళ్ళకి. కాంప్రమైజ్ అయిపోయే క్యాండిడేట్స్ వాళ్ళకి కావాలి, కానీ ఇండిపెండెంట్ మైండెడ్ వాళ్ళతో పోట్లాడే క్యాండిడేట్స్ మన ముఖ్యమంత్రి గారు వాళ్ళకు అవసరం లేదు, కాబట్టి అట్లా చేస్తున్నారు. కానీ మన ప్రజలు అంతా గమనిస్తున్నారు. రేపు పొరపాటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మన స్వతంత్రం పోతుంది, మన ఆత్మగౌరవం పోతుంది, ఒక మాఫియా రూల్ గూండా రాజ్ మాదిరిగా తయారైపోతుంది మన రాష్ట్రాన్ని, అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఈసారి తప్పకుండా మనకు వచ్చే ఓట్స్ కాకుండా కూడా సైలెంట్ ఓట్స్ చాలా పడతాయి మన తెలుగుదేశం పార్టీకి, మన నారా చంద్రబాబు నాయుడు గారికి.